బిస్మిల్లాహ్ వసలాతు వసలాము అలా రసూలిల్లాహ్. ప్రియ వీక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామ్ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం ఇలా ఎందుకు జరిగింది. ప్రియ వీక్షకులారా, ఈ విశ్వానికి ఒక కర్త ఉన్నాడు, ఆయనే దానికి యజమాని. ఈ విశ్వంలో ఉన్న చరాచరాలన్నీ ఆయన సృష్టితాలే. మనం మనకు ప్రాప్తమున్న ప్రతీదీ మన ఆత్మ కావచ్చు, శరీరం కావచ్చు, శరీరంలోని కాళ్ళు కళ్ళు చేతులు ఇతరత్ర అవయవాలు కావచ్చు, అవన్నీ ఆయన అనుగ్రహాలే. మనం అనుభవిస్తున్న సిరి సంపదలు కానీ, ఆలుబిడ్డలు కానీ, లబ్ధి పొందుతున్న ఇరులు జరులు కానీ, నింగి నేల కానీ, ప్రతీది ఆయన వరప్రసాదమే. వమా బికుమ్ మిన్ నిఅమ ఫమిన్ అల్లాహ్, మీకు ప్రాప్తమైన ప్రతీదీ ఫమిన్ అల్లాహ్, నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా అనుగ్రహమే. ఆయన తరపు నుంచే మీకు లభించింది, ఆయనే మీకు ప్రసాదించాడు. ఈ విశ్వానికి కర్త ఉన్నాడు, ఆయన అల్లాహ్ మాత్రమే అన్నక విషయం నిజమైనప్పుడు, యథార్థమైనప్పుడు విశ్వానికి కర్త లేడు అన్న ఈ గొడవ అనేది, ఈ సమస్య అనేది ఎలా వచ్చింది అంటే, మనం కాస్త గతంలోకి తొంగి చూడాల్సి ఉంటుంది. అదే పాశ్చాత్య ప్రపంచం. ఒకప్పుడు పాశ్చాత్య ప్రపంచంలో సైన్స్ని తప్పు పట్టడం జరిగింది. సైంటిస్టులను, అనేక మందిని నిర్దాక్షిణ్యంగా హతమార్చడం కూడా జరిగింది, బహిష్కరించడం కూడా జరిగింది. ఈ సంఘర్షణ ఏదైతే ఉందో, ఈ సంఘర్షణ శాస్త్రవేత్తలకు మరియు క్రైస్తవ మతాధిపతులకు జరిగిన ఓ ఘట్టంగా మనం భావించాల్సి ఉంటుంది. వారి మధ్య జరిగిన ఈ సంఘర్షణ కారణంగా అక్కడ చోటు చేసుకున్న విపరిమాణాల కారణంగా అప్పటి శాస్త్రవేత్తలు ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే, మతం అంటే తిరోగమనం తప్ప పురోగమనం కాదు అని. మతం అంటే మూర్ఖత్వం మౌఢ్యం తప్ప విద్యా విజ్ఞానం కాజాలదు అని. మతం అంటే మంకుతనం, మతం అంటే మందబుద్ధి తప్ప బుద్ధి జ్ఞానం కాజాలదు అని. అభివృద్ధి బాటలో మతం అనేది పెద్ద ఆటంకమని, ఒకవేళ మానవ సమాజం అభివృద్ధి సాధించాలి అంటే మతరహిత సమాజం అనేది వేదిక మీదకి రావాలి, సైన్స్ ఆధారంగానే ఆచారాలు ఏర్పడాలి, సైన్స్ ఆధారంగానే సంస్కృతి చోటు చేసుకోవాలి, సైన్స్ ఆధారంగానే మానవాళి అభివృద్ధిని సాధించగలదు అనక బలమైన నిర్ణయానికి వారు రావడానికి సుదీర్ఘ సంఘర్షణ కారణమైంది. అయితే ఇదే విధమైన యొక్క సైన్స్ బహిష్కరణ కానీ, వ్యతిరేకత కానీ అన్ని ప్రాంతాల్లోనూ జరిగిందా? ఒకవేళ జరిగింది అన్న విషయాన్ని ప్రస్తావించుకున్న, ముఖ్యంగా ఇస్లాం ధర్మం సైన్స్ని ఎప్పుడైనా వ్యతిరేకించిందా? ఆ విషయాన్ని
మనం అనేది నిశితంగా పరిశీలించినట్లయితే సైన్స్ కి సంబంధించిన విజ్ఞానానికి సంబంధించిన ఎన్నో వచనాలు మరెన్నో ప్రవచనాలు అటు ఖురాన్ లో కూడా మనకు కోకలులుగా దొరుకుతాయి ఇటు ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసుల్లో కూడా మనకు చాలా పెద్ద ఎత్తునే అగుపడతాయి కనుక కొన్ని మతాలు కొన్ని మత సిద్ధాంతాలు సైన్స్ ని వ్యతిరేకించాయి సైంటిస్టులను బహిష్కరించాయి అన్న యొక్క నేపం తోటి సాకు తోటి ఒకే కాడిన వాటి కాడిని ఇస్లాం ధర్మాన్ని కూడా కట్టేయాలని చూడడం బంధించాలని భావించడం ఎంత మాత్రం సమంజసం కాదు ఎందుకంటే ఇస్లాం ధర్మం ఒక సంపూర్ణ జీవన వ్యవస్థ ఏ విషయం గురించైనా సరే ఇస్లాం లో శంకకు సందేహానికి తావు లేదు ప్రతి రంగానికి సంబంధించిన పరిపూర్ణమైన మార్గదర్శకత్వాన్ని అల్హమ్దులిల్లాహ్ అటు ఖురాన్ కూడా అందిస్తుంది ఇటు ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు కూడా మానవాళికి బ్రహ్మాండంగా అందిస్తాయి అయితే ఆ రంగ ఆ అంగ పరిపూర్ణ జ్ఞానము అవగాహన బహుకొద్ది మందికి ఉండొచ్చు చాలా మందికి లేకపోవచ్చు అది వేరే విషయం అయితే కేవలం ఒక అపార్థం కారణంగా ఒక అపోహ కారణంగా ప్రపంచంలోనే దాదాపు 170 కోట్ల మంది ప్రజలు అనుసరిస్తున్న ఒక జీవన విధానాన్ని ఒక మతధర్మాన్ని త్రోసిపుచ్చడం అనేది ఎంతవరకు సమంజసం వాస్తవంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో విఘ్నుల గురించి వివేచనా పరుల గురించి చెబుతున్న మాట ఏమిటంటే ఇన్నమా యఖ్షల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా నిశ్చయంగా అల్లాహ్ దాసులలో విఘ్నులైన వారు వివేచనాపరులు వారే వాస్తవంగా అల్లాహ్ ఎడల భయం భక్తి కలిగి ఉంటారు అంటే మనిషిలో విఘ్నత పెరిగిన కొద్దీ మనిషిలో విజ్ఞానం పెరిగిన కొద్దీ మనిషి ప్రతిభా పాఠవాలు అనేవి అభివృద్ధి బాటన కొనసాగిన కొద్దీ అనేది అల్లాహ్ ఎడల భయం భీతి పెరుగుతుందే కానీ తరిగే అవకాశమే లేదని అల్లాహ్ సుమానతలా చెప్తున్నాడు మరి ఈ రకమైనటువంటి యొక్క వ్యతిరేక ధోరణితోటి మనం మన విఘ్నతను పెంచుకుంటున్నామా లేదంటే దాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటున్నామా అన్న యొక్క ఆత్మ సమీక్ష అయితే మనందరిలోనూ బయలుదేరాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక అభిమాన మిత్రులారా అప్పుడు ఏర్పడ ఈ అభిప్రాయాన్ని తర్వాతి యొక్క పండితులు కానీ ఆ సిద్ధాంతాలను నమ్మకాలను విశ్వసించే యొక్క సాధారణ వ్యక్తులు కానీ వత్తాసు పలకారే కానీ దాని వెనకాల ఎటువంటి అనుశీలన కానీ పరిశీలన కానీ పరిశోధన కానీ వారు చెయ్యలేదు వాటిని పాశ్చాత్య పండితులు చెప్పిన యొక్క ఆ యొక్క విషయాల్ని వీరు కూడా వల్లెవేస్తున్నారే తప్ప నిజంగా ఏ మత ధర్మాన్నైనా సరే విమర్శించక ముందు లోతు పరిశీలన లోతు అధ్యయనం అనేది చాలా అవసరం కనుక ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అయిన జీన్స్ బిజ్ ఇస్లాంలో ఉన్న విశిష్టతను అంగీకరిస్తూ చెప్పిన మాట ఏమిటంటే అటు ఆర్థికతకు ఇటు ఆధ్యాత్మికతకు మధ్య సమతౌల్యమైన బాటను నిర్మించిన ధర్మం ఇస్లాం అని అతను ప్రశంసించడం జరిగింది కనుక ఇస్లాం ధర్మం ఆర్థిక రంగానికి ప్రాధాన్యతనిచ్చి ఆత్మ అవసరాల్ని పూర్తిగా వదిలేయడం అనేది చెయ్యదు ఆత్మ అవసరాల్ని తీర్చడంలో పడి ఆర్థిక ఇతరత్ర అవసరాల్ని తిలోదకాలు పలకదు సమపాళ్లలో భౌతిక అవసరాల్ని కూడా తీరుస్తుంది సమపాళ్లను సమతౌల్యంగా
ఆధ్యాత్మిక ఆత్మపరమైన యొక్క అవసరాలని కూడా అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం ధర్మం తీరుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రేవీక్షకులారా, అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరినీ తన ఆరాధన కోసం పుట్టించాడు గనక మనం నిజకర్తైన అల్లాహ్ సుబ్హానహు వ తాలాను గుర్తించడమే కాకుండా యథార్థాన్ని యథార్థంగా చూసే సత్య దృష్టిని మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. రమజాన్ కా మహీనా ముబారక్ హో.